रहने देते हैं वो भी। हेलो फ्रेंड्स, इवाल नेन मीकु काकरकाय पादल्नी एला पेंचाली पेंचेटप्पुडु तेलुसुकोवाल्सिन विषयालु एंटी इलांटिवन्नी चेप्पबोतुन्नानु। नमस्ते, नेनु माधवी एंड वेलकम टू मैड गार्डनर। सो काकरकाय पादुलु इंदुलो पेट्टानंडि, चूडंडि रेंडु, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాను, కనబడుతుంది కదా మీకు। అండ్ మనకి విత్తనాలు పెట్టుకున్న ఒక వారం లోపల మనకి మొలకలు వస్తాయండి। సో సేమ్ అన్ని పాదుల్లానే ఫస్ట్ సెట్ ఆఫ్ లీవ్స్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాటితో పాటు ఆకులతో పాటు మనకి తీగలు అవి ఏర్పడతాయి। తీగలు ఏర్పడిన వెంటనే మనం వాటి పాకటానికి ఒక స్పేస్, అంటే ట్రెల్లిస్లు లేకపోతే ఏమన్నా మెష్లు కానీ లేకపోతే పందిర్లు కానీ చూపించాలి। ఓకే, సో నాకు అవి పెట్టే టైంకి మిగిలినవి ఖాళీగా లేక, అంటే పాట్ అండ్ ట్రెల్లిస్ అదే పందిరు ఉన్న ప్లేసెస్ ఖాళీ లేక ఇటువైపు ఎక్కుతాయి అన్నట్టు పెట్టాను। బట్ ఇవి చాలా ఎక్కువ పాకేసి అవతల వైపు వెళ్ళిపోతున్నాయి, నేను కొయ్యడం కష్టం అవుతుంది। అండ్ ఈ ఆకుల్లో కూడా నాకు కనపడకుండా ఎక్కడెక్కడో లోపల ఉండిపోయి కొన్ని పండిపోతున్నాయి। బట్ అవి పాకడానికి అయితే బాగానే ఉంది స్పేస్, సో అలాగే ఏదైనా పాకే ప్లేస్ వాటికి చూపించండి। ఓకే, నెక్స్ట్ అన్ని పాదుల్లోనే వీటికి కూడా పువ్వుల్లో మగ పువ్వులు ఆడ పువ్వులు అని ఉంటాయి। మామూలుగా మనం బీస్ అవి అన్నీ ఎక్కువగా వస్తూ ఉంటే న్యాచురల్గా ఈ గాలి వల్ల కానీ ఆ హనీ బీస్, బటర్ఫ్లైస్ ఇలాంటి పాలినేటర్స్ వల్ల అవి పాలినేట్ అవుతాయి మనకి ప్రమేయం లేకుండా। ఒకవేళ మనకి పాలినేషన్ ప్రాబ్లం ఉండి మీరు అందరూ అంటున్నారు పసుపు రంగులో ఉండంగానే మా కాకరకాయలు పండిపోతున్నాయి చిన్నగా ఉండంగానే, చిన్నగా ఉండంగానే పండిపోయేవి కాకరకాయలు కాదండి, ఇంకా అవి పువ్వులు మాట, ఆడ పువ్వులు। సో మీకు అక్కడ ఒకటి కనపడింది చూడండి, సో ఇక్కడ చూసారా, సో ఈ స్టేజ్లో ఉన్న కాకరకాయలు ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్ అయిపోతున్నాయి అంటున్నారు। సో ఇవి కాకరకాయలు కాదండి, ఇంకా పువ్వే, సో ఇది పాలినేట్ అవ్వకపోతే పువ్వు దశలోనే అది పండిపోతుంది। ఓకే, అండ్ మేల్ ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయండి, ఉట్టి పువ్వే ఉంటుంది, అవి మగ పువ్వు అన్నమాట। ముందుగా మనకి పాదు పెట్టిన ఒక 4 వారాల్లో 5 వారాల్లో పువ్వులు పూత స్టార్ట్ అవుతుందండి। ఫస్ట్ మనకి మేల్ ఫ్లవర్స్, మగ పువ్వులు పూయటం స్టార్ట్ అవుతాయి। మగ పువ్వులు పూసిన కొంతకాలానికి, అంటే ఇంకొక 1 వీక్ 5 డేస్ ఇంకా ఇంకో కొంచెం లేట్గా అయినా తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి। ఓకే, సో మీరు ఎక్కువ నాకు కామెంట్స్ ఓన్లీ మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి, ఓన్లీ మగ పువ్వులే పూస్తున్నాయి, ఇంకా ఆడ పువ్వులు పూయట్లేదు, ఏం చేయాలన్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, పాదులకి ఏవైనా సరే ముందు మగ పువ్వులు వస్తాయి, ఆ తర్వాత ఆ మగ పువ్వులు ఎల్లో ఎల్లోగా చాలా ఎక్కువ ఎక్కువగా పూస్తూ ఉంటాయి। సో ఈ మీన్ టైంలో మన గార్డెన్లోకి పాలినేటర్స్ అవి అలవాటు పడతాయి, సో ఈ పువ్వుల కోసం రంగు బట్టి అవి ఎక్కువగా రావటం జరుగుతుంది, ఎందుకంటే ఇది నేచర్స్ అడాప్టేషన్ అని చెప్పొచ్చు అన్నమాట। నెక్స్ట్ వచ్చే ఫీమేల్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ అవ్వకుండా ఉండటానికి, ఒకవేళ ఈ ముందు ఆడపువ్వులు వచ్చినాయి అనుకోండి ఆ టైంకి బీస్ అవి లేకపోతే అవి వేస్ట్ అవుతాయి కదా, సో అది ఒక రకమైన నేచర్స్ అడాప్టేషన్ అని చెప్పొచ్చు। సో 1 వారం 10 రోజుల తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి, స్టార్ట్ అయినాక చక్కగా బీస్ లేకపోతే ఏ రకమైన పాలినేటర్స్ అయినా కూడా రెండిటి మీద, ఆడ పువ్వులు మగ పువ్వుల మీద వాలి ఆ పాలిన్ గ్రెయిన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న హనీ లాంటివి ఏమన్నా సక్ చేయడానికి వచ్చినప్పుడు పాలినేషన్ ప్రాసెస్ అవుతుంది, సో అలాగ మనకి కాయలు ఏర్పడతాయి। ఓకే, మామూలుగా అయితే ఊర్లో కానీ లేకపోతే పొలాల్లో ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మనం ఇన్ని చుట్టూ ఇంత కాంక్రీట్ జంగల్లో బిల్డింగ్స్ మధ్యలో మన ఇక్కడ ఈ ప్లేస్లో ఏవో పువ్వులు కాయలు ఉంటాయి అని వాటికి తెలియదు కదా, సో కొంచెం మనకి ఫెయిల్యూర్స్ అందుకే అవుతున్నాయి। ఓకే, ఇప్పుడు పాలినేషన్,
సేమ్ అన్ని ఫ్లవర్స్ కి పాలినేట్ చేసినట్టే ఈ పాలిన్ ఫీమేల్ ఫ్లవర్ మీద మనం చూడండి లా పెటల్స్ ఎనక్కి ఫోల్డ్ చేసి దీని మీద రబ్ చేయటం అండ్ ఇవి మార్నింగ్ టైం అయితే ఫ్రెష్గా ఉంటాయండి ఆ టైంలో చేస్తే సక్సెస్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క టైంలో పువ్వులు విచ్చుకుంటాయి సో అవి విచ్చుకున్న వెంటనే అయితే బెటర్ ఓకే సో ఇలాగా ఇది యాక్చువల్గా పువ్వు పట్టుకోకండి కిందక ఇలాగ ఓకే మనం పాలినేట్ చేసినా లేకపోతే వాటంతట అవి పాలినేట్ అయిన పువ్వులు మనకి ఒక వారం రోజుల్లో పెరిగి మనం కోసే దశకి ఈ మాత్రం సైజు రావాలంటే ఒక వన్ వీక్ టైంలో మనకి పెరుగుతాయండి అప్పుడు మనం చక్కగా కరెక్ట్ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఒకవేళ వదిలేసామంటే మీకు తెలుసు కదా పండిపోతాయి ఈ మధ్యన నాయి కనపడక చాలా వరకు పండిపోతున్నాయి సో చూసారా ఇక్కడ ఇక్కడ ఇంకా కింద ఉన్నాయి సో ఇలాగా మనం వాటికి ప్రాపర్ కండిషన్స్ అవి ప్రొవైడ్ చేస్తే చాలా బాగా ఎక్కువ కూడా కాస్తాయి కాకరకాయలు అండ్ ఇంకా చెప్పాలంటే ప్రూనింగ్ విషయానికి వస్తే మనం ఇది చాలా పొడవు అవుతాయి కదండి సో మనం పందిరి మీద పాకించినప్పుడు మనకి కింద వచ్చే సైడ్ బ్రాంచెస్ ఇవి వస్తాయి కదా సో పైకి కూడా మనకి ఎనర్జీ వెళ్ళాలి పందిరి మీద పాకించేటప్పుడు అంటే కింద ఉన్న వాటిని మనం కట్ చేసేసుకుంటే పైన వాటికి ఎనర్జీ వెళ్తుంది అదే మనం ఇలాగా నేల మీద కానీ లేకపోతే ఇలాగ ఏమన్నా ఇంట్లో ఏమంటాం మొక్కల మీద కానీ లేకపోతే ఏదైనా తుప్పల్లాగా ఉన్న వాటి మీద పాకించాలనుకుంటే చివర్ల టిప్స్ మనం లాస్ట్ ఎదిగే చివర టిప్స్ మనం కట్ చేస్తే అవి బుషీగా తయారవుతాయి సో అది జస్ట్ లాజికల్ థింకింగే అది మీరు మీ గ్రోయింగ్ కండిషన్స్ బట్టి మీరు చివర టిప్స్ మనం ప్రూన్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ప్రతి పాదజాతి కూరగాయలు పెంచేటప్పుడు అడుగుతుంటారు మేల్ ఆర్ ఫీమేల్ ఫ్లవర్స్ లేవని సో అలాగా మనకి మనకు అవసరమైన పువ్వులు అంటే మీ దగ్గర మగ పువ్వులు ఉండి ఆడ పువ్వులు లేకపోయినా ఆడ పువ్వులు ఉండి మగ పువ్వులు ఉండకపోయినా ఏం చేయాలి అని సో ఏం లేదు ఈ చివర ఉన్న టిప్స్ ఉంటాయి కదండి సో ఇక్కడ ప్రతి దానికి పూత వస్తుంది సో అవి పాలినేట్ అయితే మనకు బోల్డ్ సో అప్పుడు ఏం చేయాలి ఒక రకమే వచ్చినప్పుడు ఈ గ్రోయింగ్ టిప్ మనం ఇక్కడ పించి చేస్తామంటే సైడ్ నుంచి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి వాటికి పువ్వులు మగ పువ్వులు ఆడ పువ్వులు ఇలాగ అన్నీ పోస్తూ ఉంటాయి సో అదొక టిప్ వీటికి అట్లీస్ట్ ఒక 6 గంటల ఎండ అన్నా ఉండాలి సన్లైట్ ఒక 6 అవర్స్ అన్నా ఉండాలండి సో ఎండ తగిలే స్పాట్లో పెట్టండి వాటరింగ్ విషయానికి వస్తే సాయిల్ మాయిశ్చర్ని అలాగా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అది అదే ఫేస్లో ప్లాంట్ గ్రో అవుతూ ఉంటుంది ఓవర్ వాటర్ అయినా అంటే మనకి సాయిల్ లో ఆ డ్రైనేజ్ అది బాగోకపోయినా సాయిల్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో బాగోకపోయినా కూడా మొక్క రాట్స్ కుళ్ళిపోటాలు అవి జరుగుతాయి తర్వాత వాటరింగ్లో మనం ఒకవేళ ఒక రోజంతా మనం సరిగ్గా వాటర్ చేయకపోయినా ఈ పూత కాపు అయితే ఏదైతే ఉన్నాయో అవి మాడిపోవటం కానీ పూత రాలిపోవటం కానీ జరుగుతుంది సో వాటరింగ్ అనేది మనం రెగ్యులర్గా అలా ఒకే ఫేస్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా పెస్ట్ల విషయానికి వస్తే వీటికి ఎఫిడ్స్ వస్తాయండి మిల్లీ బగ్స్ వస్తాయి తర్వాత ఇంకా కాయల్లో పుచ్చులు ఎక్కువ కనపడుతూ ఉంటాయి మనకి కొన్న వాటిల్లో కూడా నాకెప్పుడు ఫ్రూట్ బోరర్స్ ప్రాబ్లం రాలేదు బట్ బయట మనం కొన్న కాకరకాయల్లో చూడండి లోపల పుచ్చులు వస్తాయి ఇంకా ఫ్రూట్ బోరర్స్ ప్రాబ్లం ఉందంటే ఈ స్టేజ్ కానీ లేకపోతే ఈ స్టేజ్ లేకపోతే ఫ్రూట్ ఫామ్ అయింది అన్నప్పటి నుంచి మనం ఏదన్నా బ్యాగ్స్ వీటికి లేకపోతే క్లాత్లు కానీ ఏదన్నా కట్టుకుంటే పురుగులు అవి ఫ్రూట్ బోరర్స్ అవి అటాక్ చేసి గుడ్లు పెట్టకుండా ఉంటాయి సో అదొకటండి ఇది చూసారా ఇది నిమ్స్ అంటారండి ఇవి కనుక మనకి వచ్చినాయి అంటే మొక్క మొత్తం చచ్చిపోతుంది 1 సంవత్సరం అలాగే ఏం లేదు వీటిని చంపేయటమే ఇలాగ కంట్రోల్ చేయాలి ఇది వస్తే మాత్రం మొక్క అంతా స్కెలిటన్ లాగా అయిపోతుంది నేను చూసాను నిన్న కనపడలేదు అండ్ పాలినేట్ అవ్వకపోతే ఇలాగ ఎల్లో అయిపోతాయి ఈ వేస్ట్ ఇంకా పాలినేట్ అవ్వనే కాయలు కాదు ఇవి చూసారా
ఇవి చాలా డేంజర్. ఇది నేను సెకండ్ టైం వీటితో ప్రాబ్లం ఫేస్ చేయటం. ఇప్పుడు పెస్టిసైడ్స్ అయితే నేను మామూలుగానే అన్నిటితో పాటే నీమ్ ఆయిల్, సోపు అవి పనిచేస్తాయి. దెన్ మనం తయారు చేసుకున్నాం కదండి రకరకాలు, సో అవన్నీ ఇచ్చుకోవచ్చు. బట్ మోస్ట్లీ నేను చేత్తోనే తీయటానికి ట్రై చేస్తాను. ఓకే, డిజీజెస్ విషయానికి వస్తే ఇప్పుడు ఇది బాగా పాకటానికి మంచి బాగా పాకే అవకాశం ఉంది. చూసారా బోల్డ్ ఉన్నాయి, కనపడట్లేదు, పండిపోతున్నాయి కూడా. అవకాశం ఉంది, బాగా పాకుతున్నాయి, అవతల వైపు కూడా వెళ్తున్నాయి. బట్ ఇది ఒక డ్రాబ్యాక్ ఉందండి మనకి. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు కానీ లేకపోతే చలికాలంలో మిల్డ్యూస్ అవి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. సో వాటి మధ్యన ఎయిర్ ఫ్లో అది లేకపోతే ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. ఒక్కోసారి మనకి పాదు బాగా హెల్దీగా పెరిగే టైంలో సడన్గా ఎండిపోయి చచ్చిపోయినట్టు మాడిపోయినట్టు అయిపోతాయి చూసారా. సో అవి బ్యాక్టీరియల్ విల్ట్స్ అంటాం. అవి కూడా ఈ మాయిశ్చర్, అది సాయిల్లో మాయిశ్చర్ ఎక్కువైనా లేకపోతే వాతావరణంలో చల్లప్పుడు కానీ లేకపోతే వర్షాకాలాలు వర్షాలు ఎక్కువైనప్పుడు మనకి కనపడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం సాయిల్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగస్లు లేకుండా మనం పెస్టిసైడ్స్ అన్ని డిస్కస్ చేసాం కదండి. సో అలాంటివి ఇచ్చుకుంటే కొంచెం యూజ్ ఉంటాయి. అండ్ తర్వాత మనం చెప్పాను కదా ఫ్రూట్ సెట్ అయిన ఒక 1 వీక్ లోపల మనం హార్వెస్ట్ చేయాలని. సో మనం ఎంత ఎక్కువగా కోస్తూ ఉంటే అన్ని మొక్కలకి అంత ఎక్కువగా వాటి ప్రొడక్షన్, అంటే ఏం లేదు ఎనర్జీ లెవెల్స్ వాటికి అవసరమైంది. పాతవి తీసేస్తూ ఉంటే కొత్త వాటికి వెళ్తుంది కదా. సో పాత వాటిని మెయింటైన్ చేయడంలో వేస్ట్ అవ్వకండి, ఎనర్జీ ఎక్కువ హార్వెస్ట్ చేస్తూ ఉండండి. కాయలు పెరుగుతుంది రోజు అదిగోండి అక్కడ ఉంది. సో ఇది మాకు పజిల్ లాగా అయిపోయింది అన్నమాట. కనబడుతున్నాయా కాయలు? చాలా కాయలు కాస్తున్నాయండి. లేదు, కాకరపాదు మనం సరిగ్గా వాటికి అవసరమైన కండిషన్స్ ప్రొవైడ్ చేస్తే చాలా విపరీతంగా కాపు కాస్తుంది. అండ్ వీటికి వార్మ్ టెంపరేచర్స్, అంటే కొంచెం ఎండగా ఉన్నప్పుడే బాగా కాపు అది ఎక్కువ ఉంటుంది అన్నమాట. వింటర్స్తో మనం కంపేర్ చేసుకుంటే కొంచెం ఎండలు కానీ లేకపోతే టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడే అవి కాపు అది ఎక్కువ ఉంటాయంట, నేను అబ్జర్వ్ కూడా చేశాను. ఓకే, సో కాకరకాయ పెంచేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుద్దని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ, సుఖినో భవంతి.